ప్రసిద్ధ శైవక్షేత్రం, దక్షిణ కాశీగా పేరుగాంచిన పంచరామాల్లో ఒకటైన రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ గ్రామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయ చెంతనే ఉన్న సప్త గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. మాణిక్యాంబ అమ్మవారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. దర్శనార్థం క్యూలైన్లో భక్తులందరికీ తాగునీరు, చిన్నపిల్లలకు పాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఆలయ సిబ్బంది ఈవో అల్లు వెంకట దుర్గా భవాని ఏర్పాట్లు చేశారు. పోలీసు వారి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నదానం స్వామివారికి ఎంతో విశిష్టమైన కాకుండా అన్నదానం చేసి స్వామివారి పూర్తిగా వ్యక్తింప పాత్రలు కాగలరు అన్నంత జన్మ జరుగుతున్నాం. భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 365 రోజులు నిత్య అన్నదాన పథకం జరుగుతున్నది. అంతటి మహత్కార్యములకు మీ వంతు విరాళాలు సమర్పించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము. అన్నదానానికి విరాళాలు సేకరించడం జరుగుతున్నది. భక్తులు గమనించగలరు ఈ కౌంటర్ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. దానానికి శ్రేష్టమైన మాసం కార్తీక మాసం. దానాలలో మొదటి దానం అన్నదానం. అన్నదానం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఉండే చాలా
సర్వమంగళ మంగళం చేసితే సమాజసాధకే కుశలమే త్రయంబకే దేవినారాయణ వస్తే శ్రీ మాణిక్యాంబ్రా సమేత భీమేశ్వర స్వామి వారికి నమస్కారం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే కార్తీక మాసాల్లో అతి ముఖ్యమైన రోజుల్లో కార్తీక సోమవారం ద్రాక్షారామ పరిసర ప్రాంతాల్లో 45 రోజుల నుంచి గ్రామస్తులందరూ ఈవేళ సోమవారం ద్రాక్షారామం ఉంటారు. పంచారామాల్లో ఒకటి క్షేత్రమైన ద్రాక్షారామం, తెలంగాణలో ఒకటైన భీమేశ్వర స్వామి క్షేత్రం, అందులోనూ అమ్మవారు స్వయంభూగా వెళ్ళడం, స్వామివారి స్వయంభూగా వెళ్ళడం మీద ప్రత్యేకం. ఏ క్షేత్రానికి వెళ్ళినా అభిషేకం వచ్చిన ఎదుగులు చూసుకుంటే కానీ ఫలితం ఉండదు పెద్దలు చెప్పారు. కానీ భీమేశ్వరు సేవిస్తేనే పుణ్యం ఉంది, రెండు కలత స్వామి చూస్తేనే పుణ్యం ఉంది. కానీ స్వామిని చూడాలంటే సప్త జన్మ కృతం పాపం, మనవి తరతరాలుగా 7 జన్మలు చేసిన పాపాలు స్వామిని చూడడం. స్వామిని చూడడం వల్ల మనకు ముక్తి ముక్తి ఇస్తారని, భోగాన్ని మోక్షణిస్తారని భోగ మోక్షదాయకంగా చెప్పారు. కాకపోతే స్వామివారి నాడు స్వామివారికి ఒక దళం కానీ, ఒక పాలకు అభిషేకం కానీ, ఒక నీళ్ళకు అభిషేకం కానీ, స్వామికి సమర్పిస్తే మన కుటుంబంతా కూడా వాడి పంట శ్రీ సంపద కులదొరుగు ఉంటుందని, అష్టైశ్వర్యం కలుగుతాయని, ఆనందంగా ఉంటుందని. ఆ ద్రాక్షారామ భీమేశ్వరం తెల్లవారుజాము 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి లింగోద్భోగాలం అయ్యే వరకు 12 గంటలు కూడా ఇలా దర్శనం ఉంటాం. అంత విశేషమైన భక్తులు వస్తారు, లక్షలాది మంది ఈ స్వామివారిని దర్శించినంత మాత్రాన భోగం మోక్షం కలుగుతుంది. భోగం మోక్షం అలాగే భీమేశ్వరం నామం శుభ్రం పోయాలి. చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం. గురుస్వామి కార్తీక సందర్భంలో వచ్చిన భక్తులందరూ కూడా సరైన ఏర్పాటు చేయడం జరిగింది. ఆకారంలో తెలుసుకోవటంలో ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం, ఈ బందోబస్తు 150 తీసుకోవడం జరిగింది. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఫ్రీగా వెళ్ళే విధంగా, ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా భక్తులకి అనువుగా భోగభాగ్యాలు ఇచ్చిన మహాదేవుడు అన్నదానపు అజిరాండకు బ్రహ్మాండ నాయుడు అలాంటి దేవుని దర్శనం భోగభాగ్యాలు అన్నదాన్ని సుసంతులు